ఇంటర్మీడియట్ వన్ బి థర్డ్ యూనిట్ ద స్ట్రైట్ లైన్ కన్నా సరళ రేఖ అంటారు ఎక్సర్సైజ్ త్రీ క్వశ్చన్ నెంబర్ రోమన్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ కన్నా నా ఛానల్కి గుడ్ సపోర్ట్ ఇస్తున్నారు కన్నా అందరికీ ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఓకే కన్నా మీకు ఉపయోగపడితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నా బలవంతంగా నేనేమి చేయమని అనట్లేదు నాకు ఫేవరెట్ చేయమని అనట్లేదు నా ఛానల్ వల్ల ఉపయోగం ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సపోజ్ ఈ వీడియో మీరు మొదటిగా చూస్తున్నట్టయితే కన్నా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ వల్ల మీకు ఉపయోగం ఏంటో చెప్తున్నాను ఇంటర్మీడియట్ వన్ ఏ వన్ బి సంబంధించినటువంటి ప్రతి సమ్ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను కన్నా ఏ ఒక్క సమ్ వదలడం అనేది జరగదు ప్రతి సమ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే డిజ్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది నచ్చింది అనుకుంటే షేర్ చేయండి కన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే షేర్ చేసుకొని సారీ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకెన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతి సమ్మ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు చేరుతుంది కన్నా విన్నందుకు ముందు థ్యాంక్స్ కన్నా ఫస్ట్ ఇప్పుడు వినండి కన్నా ఫైన్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అంటే ఒక లైన్ ఇచ్చాడు త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో దీని మీద ఒక లైన్ పాయింట్ అనేది ఫైన్ ఇచ్చేయమంటున్నాడు అది ఏ పాయింట్ అట ఎలా ఉంటుందట విచ్ ఈస్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ మైనస్ ఫైవ్ కామ సిక్స్ అండ్ త్రీ కామర్ టూ ఏ అనేది మైనస్ ఫైవ్ కామ సిక్స్ అండ్ బీ త్రీ కామర్ టూ అనే పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందట అంటే ఇక్కడ నుంచి ఏపీ ఎంత ఉంటుందో బీపీ కూడా అంతే డిస్టెన్స్లో ఉండే పాయింట్ మీద లైన్ ఈక్వల్స్ త్రీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వస్ టు జీరో అనే లైన్ మీద ఉండే పాయింట్ అనమాట ఆ పాయింట్ని ఏమనుకుందాం లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ పీఈక్వల్స్ x ఎక్స్కామా వై పాయింట్ వచ్చింది ఓకే ఇప్పుడు ఆ పాయింట్ మనం x కామా వై అనుకున్నాం ఇప్పుడు ఏపీ డిస్టెన్స్ చేద్దాం డిస్టెన్స్ ఫామ్లో ఏంటికన్నా ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ వల్స్ వే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే పాయింట్ ఏంటి మనకి మైనస్ ఫైవ్ కామా సిక్స్ పిఏ ఎక్స్ కామా వై ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఏపీ ఈక్వల్స్ టు ఎక్స్ టూ అంటే ఏంటికన్నా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఫైవ్ ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే వై మైనస్ వై వన్ అంటే సిక్స్ హోల్ స్క్వేర్ ఎ స్క్వేర్ ఇప్పుడు ఇలా ఉంచండి దాన్ని అలా ఉంచండి కన్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా బీపీ కూడా డిస్టెన్స్ కట్టేద్దాం బీపీ డిస్టెన్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ మళ్ళా ఫార్ములా రాశాను ఇప్పుడు ఏంటి మళ్ళా పాయింట్ ఏంటి ఏ బి అంటే ఏంటికన్నా త్రీ కామ టూ కదా అక్కడ డయాగ్రామ్లో చూడండి బి అంటే ఇది పి వచ్చి ఎక్స్ కామా వై ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఓకే బీపీ ఈక్వల్స్ టు ఏంటికన్నా ఎక్స్ టూ కదా ఫస్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ త్రీ హోల్ స్క్వేర్ వై మైనస్ వై వన్ టూ హోల్ స్క్వేర్ ఇప్పుడు వచ్చి మనకేంటి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నాడు కదా ఈ పాయింట్కి ఈ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాడు ఉంటుంది అన్నాడు కాబట్టి ఏపీ ఈక్వల్స్ టు బీపీ అంతే కదా కదా ఎస్ ఇప్పుడు మనం ఏపీ అంటే ఏంటి ఇది కదా రాద్దాం ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్

ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఈక్వల్స్ టు సేమ్ ఇది కూడా ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బిఓ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంతే కదా కన్నా బోత్సైడ్ ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి ఇక్కడ వై స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా వచ్చి ఓకేనా ఇప్పుడు వచ్చే టైమ్స్ ఏంటి ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ జాట్ టెన్ టెన్ ఎక్స్ ఓకే నెక్స్ట్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ మైనస్ టూ సిక్స్ జాట్ ట్వెల్వ్ వై ఈక్వల్స్ టు త్రీ స్క్వేర్ నైన్ మైనస్ త్రీ టూ జర్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ కదా కన్నా టూ స్క్వేర్ అంటే మైనస్ ఫోర్ వై మైనస్ టూ టూ జెర్ ఫోర్ వై మైనస్ ఫోర్ వై ఇప్పుడు రెండింటినీ యాడ్ చేసినట్టయితే ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ కదా లెవెన్ వన్ ఓకే సిక్స్టీ వన్ వస్తుంది అంతే కదా కానీ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సిక్స్టీ వన్ వస్తుంది అంటే ముందు టెన్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ వై రెండింటిని యాడ్ చేస్తే సిక్స్టీ వన్ కాబట్టి సిక్స్టీ వన్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ వై రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ థర్టీ ఈ రెండింటిని వదిలిపి షిఫ్ట్ చేసేద్దాం మూడు టర్మ్ని ఇవళి షిఫ్ట్ చేసేద్దాం టెన్ ఎక్స్ వస్తే సి ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ వై ఎదురు వచ్చినట్టయితే ప్లస్ ఫోర్ వై ప్లస్ సిక్స్టీ వన్ మైనస్ థర్టీ ఈక్వల్స్ టు జీరో మొత్తం సిక్స్టీన్ ఎక్స్ ఇది మైనస్ ఎయిట్ వై అంతే కన్నా మైనస్ ట్వెల్వ్ నుంచి ఫోర్ లెస్ వేస్తే అందుకని ఎయిట్ వై ఓకే సిక్స్టీ వన్ నుంచి థర్టీన్ లెస్ చేద్దాం థర్టీన్ లెస్ చేస్తే ఎయిట్ ఫోర్

మనకి స్టార్టింగ్లో ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా కన్నా ఇచ్చినటువంటి ఈక్వేషన్ దాన్ని వన్ అనుకుందాం దీన్ని టూ అనుకుందాం ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే కన్నా ఫస్ట్ ఈక్వేషను త్రీ ఎక్స్ ఇచ్చినటువంటి ఈక్వేషను ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో ఇదో ఈక్వేషన్ వన్ టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్ టూ మనం ఏం చేద్దాం అంటే కన్నా వన్ ప్లస్ టూ అనేది చేద్దాం వన్ ప్లస్ టూ చేద్దాం ఇప్పుడు ఏంటంటే వన్ ప్లస్ టూ చేస్తున్నాం కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో ఓకే ఇప్పుడు ఏంటవుతుంది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ ఎక్స్ త్రీ ఎక్స్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈక్వల్స్ టు జీరో ఫైవ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టెన్ ఇవతల పెడితే మైనస్ టెన్ అందుకన్నా ఇది ఇంటూ కాబట్టి ఇవతల పెడితే డివైడ్ చేస్తుంది అంటే టూ టైప్స్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్చిట్ చేద్దాం ఈక్వేషన్ వన్లో సబ్చిట్ చేద్దాం అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్లో మైనస్ టూ కదా కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్ త్రీ టూ జీరో సిక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో ఎంత ఉంటుంది కదా ప్లస్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ టూ ప్లస్ వై ఈక్వల్స్ టు జీరో మైనస్ టూ అవతల స్విచ్ చేస్తే ప్లస్ టూ అంటే పి అనే పాయింట్ మనకి ఏంటి ఎక్స్ కామా వై కదా ఓకే ఇప్పుడు పి అనే పాయింట్ మనకి ఏమొచ్చినట్టు పి ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ టూ వై అంటే మనకి టూ వచ్చింది అంటే లైన్ మీద ఉండేటటువంటి పాయింట్ ఏంటంటే పి మైనస్ టూ కామ త్రీ అంటే కన్నా చూడండి ఈ పాయింట్ మనకు వచ్చింది అంటే ఏంటి ఏ నుండి బీ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే ఈ లైన్ మీద ఉండే పాయింట్ ఏంటో మనం ఇప్పుడు మనం ఫైన్ చేసామన్నమాట ఆ పాయింట్ ఏంటంటే మైనస్ టూ కామా టూ కామా ఓకే ఓకే కన్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్